జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరును మార్చింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును తొలగించి హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్పు చేసింది. నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా మోడీ జైట్లీ స్టేడియంల పేర్లను కూడా మార్చాలని మరికొందరు డిమాండ్ చేశారు. దేశంలో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును మార్చింది మోడీ ప్రభుత్వం. రాజీవ్ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్టు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును 1991-92 నుంచి ప్రారంభించారు. మేజర్ ధ్యాన్ చంద్ భారత్ ను హాకీలో తిరుగులేని జట్టుగా నిలిపారు. ఆయన ఆధ్వర్యంలో భారత జట్టు 3 ఒలింపిక్స్ పతకాలను సొంతం చేసుకుంది. అందుకే ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఖేల్రత్న పేరు మార్పుపై ధ్యాన్ చంద్ కుమారుడు మాజీ హాకీ ప్లేయర్ అశోక్ ధ్యాన్ చంద్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి క్రీడా శాఖకు థ్యాంక్స్ చెప్పారు. ఒలింపిక్స్ లో ప్లేయర్లను మోటివేట్ చేస్తూ క్రీడాకారుల మనసులో మోడీ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారని చెప్పారు. ఊంచాయియో తక్ లే జానే కా కామ్ హమారే శబ్ద్ కర్తే హై కిసి ఇన్సాన్ కా మోటివేటెడ్ మోటివేషన్ జో దియా జాతా హై ఔర్ యే మోటివేషన్ మోడీ జీ సహీ టైమ్ పర్ ఖిలాడియో కో దియా ఔర్ జిస్కి వజహ సే హమారే హమారే సభీ ఖిలాడియో నే ఇత్నా బెహతర్ ప్రదర్శన్ కియా ఔర్ ఖాస్ తౌర్ సే హమారే ఇస్ దేశ్ కే సబ్సే ప్రతిష్ఠిత్ ఖేల్ జిస్కి అందర్ 8 గోల్డ్ మెడల్ స్వర్ణ పదక్. ఖేల్ రత్న పేరు మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రీడా పథకాలు స్థలాలకు క్రీడాకారుల పేర్లే ఉండాలనుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం, అరుణ్ జైట్లీ స్టేడియం పేర్లను కూడా మార్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా. ఈ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. कि अब देश के खिलाड़ियों के नाम पर और ज्यादा स्टेडियम्स के नाम और अन्य स्कीम्स का नाम भी रखा जाएगा. सबसे पहले तो नरेंद्र मोदी स्टेडियम का नाम भी बदल दीजिए, अरुण जेटली स्टेडियम का नाम भी बदल दीजिए, भारतीय जनता पार्टी के नेताओं पे निर्मित स्टेडियम का नाम भी बदल दीजिए. ఖేల్ రత్న పేరు మార్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. దీనిని ఎవరూ వ్యతిరేకించరనే నమ్మకం తనకుందన్నారు. ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ టు కన్వర్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న టు ధ్యాన్ చంద్ ఇన్ ద మెమోరీ ఆఫ్ ధ్యాన్ చంద్. సో వీ వెల్కమ్ దట్. ఐ థింక్ దేర్ షుడ్ నాట్ బి అపోజిషన్ వెన్ యూ గివ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఎ అవార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ such a big legend. అవార్డు పేరు మార్చిన నేపథ్యంలో దేశంలోని స్టేడియంల పేర్లను కూడా క్రీడాకారుల పేర్ల మీదుగా మార్పు చేస్తారని ఆశిస్తున్నట్టు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు. మోడీ జైట్లీ స్టేడియంల పేర్లను కూడా మార్చాలంటూ సోషల్ మీడియాలో ఇష్యూ వైరల్ అవుతోంది.